ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో మేము చేస్తున్నవి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఒకటి, పాలేకర్ గారిని తీసుకొచ్చి కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నాము. ఇలా 2012 నుంచి 5 సార్లు సుభాష్ పాలేకర్ గారిని భాగ్యనగరానికి తీసుకొచ్చాము. కార్యాలయం ద్వారా శిక్షణ ఇస్తున్నాము, క్షేత్ర దర్శనం ద్వారా శిక్షణ ఇస్తున్నాము, వేరే వాళ్ళ ఊర్లు వెళ్ళి జిల్లాలో చేస్తున్న వాళ్ళ దగ్గర శిక్షణ ఇస్తున్నాము. 4 రకాలుగా చేస్తున్నాము. 5వ రకంగా ఒక గ్రామంలో 100 మందికి 45 రోజులు మీరు తిన్న భోజనం పెడుతున్నాము. ఇలా 3 ఊర్లో చేశాము. అంటే ఇన్ని రకాల వస్తువులు కాదు, ఒక 4-5 రకాల వస్తువులతో భోజనం పెట్టాము. అలా పెడటం వల్ల 60 ఎకరాల సేద్యంలోకి వచ్చింది. 3 ఊర్లో ఇలా పెడటం వల్ల 60 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేయటానికి ఉపయోగపడింది. పాలేకర్ గారి గురించి చెప్పడం కూడా, ఆవు గొప్పతనం చెప్పకుండా ముందు వాళ్ళ రుగ్మతలకి ఒక భోజనం పెడుతున్నాం. ఆ భోజనం తిని వాళ్ళల్లో ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చారన్నమాట. ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. గత 6 నెలల నుంచి నాగసముద్రం అని ఇక్కడ పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ గర్భిణీలకి కుల్లాకార్ రైసు, ఆవు నెయ్యి, బెల్లము, తవుడు, కొబ్బరికాయలు ఈ 5 రకాల వస్తువులు ఇస్తున్నాము. దీనివల్ల ఇప్పుడు 6 నెలల్లో కొంతమందికి తల్లులకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని మీరు ఇప్పుడు చూడాలి. అంటే మన ఫ్యాషన్ షో చూస్తాం కదా, ఇప్పుడు వీళ్ళ షో చూడాలి మీరు. వీళ్ళకి ఏకసంతాగ్రహులు రాజీవ్ దీక్షిత్ గారు చెప్తారు, ఆవు నెయ్యి గర్భం దాల్చిన తర్వాత మీరు కంటిన్యూగా 9 కేజీలు తినిపిస్తే సాధారణ కాన్పు అవుతారు అని చెప్తాడు రాజీవ్ దీక్షిత్ గారు. ఈ మాట విని 10 ఏళ్ళయింది, కానీ అక్కడ తెలిసిన వాళ్ళకి ఇచ్చాం. కానీ ఇది బాగా ప్రచారం జరగాలంటే ఒక ఊరిలోనే చేస్తే బాగుంటుంది అనే తలంపు వచ్చిన కాడి నుంచి ఒక ఊరిలో వాళ్ళకే ఇదన్నీ ఇవ్వటం జరుగుతుంది. 6 నెలల నుంచి ఇలా మొన్నటి వరకు మేము 10 మందికే ఇచ్చాము, ఇప్పుడు 20 మందికి ఇస్తున్నాము. ఈ 20 మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మల్లో కొంతమంది ఒక 5-6 నెలల క్రితం తీసుకున్న వాళ్ళు, కాన్ పైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే ఇలా పుట్టారో బాబుని తీసుకురా, పాపని. ఇంకెవరున్నారు మళ్ళా ఇచ్చిన వాళ్ళలో, తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఇంకెవరు రాలా? వీళ్ళ అమ్మ నాన్న నా దగ్గరే పనిచేస్తారు. ఫస్ట్ వీళ్ళ ఊర్లో ఈ పాపకి ఇచ్చామన్నమాట. ఇట్లా నార్మల్ డెలివరీ కాదు, నార్మల్ డెలివరీ అవుతుంది, అయ్యేది నార్మల్ డెలివరీ అమ్మా. ఆపరేషన్ చేశారు కానీ వెయిట్ చేయలేదు, కానీ నార్మల్ డెలివరీ అవుతుంది. ఎందుకంటే 3 కేజీలు పిల్లవాడు పుట్టాడు. తర్వాత ఆ రోజు జరిగిన సంఘటన డాక్టర్లు ఏం చెప్పారు అనేది వీళ్ళ నాన్నని అడిగి చెప్తాను. వీళ్ళ నాన్న పిలుస్తాను ఇప్పుడు. ఇలాంటి పిల్లలు మళ్ళీ పుడితే మళ్ళీ మనం ఈ భూమి మీద ఆజానుబాహులు చూస్తాము. 18 గంటలు పనిచేసే పిల్లలు చూడగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ సమస్య ఏంటంటే రక్తహీనత, సూక్ష్మ పోషకాల లోపం. ఇలాంటి భారతదేశం ఎలా అయిపోయింది చూడండి మనం. అందుకని మన ఆవును దూరం చేసుకున్న దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర అయ్యాము. ఈరోజు మీరు తిన్న భోజనం మొత్తం జాతి మొత్తం తినాలి ఏదో రోజుకి. అలా తినాలంటే పాలేకర్ గారి వ్యవసాయంతోనే ఇది ముడిపడి ఉన్నది, ఎవరి ద్వారా ఇది కాదు. అందుకని విత్తనాన్ని సేకరించుకున్నాం, విజ్ఞానాన్ని సంపాదించుకున్నాం, ఆవులు ఉన్నాయి. ఇంకా మనం అందరం చేయాల్సింది ఏంటంటే గో ఆధారిత వ్యవసాయం చేసుకుని ఒక 5 సంవత్సరాల వరకు ఇది నిర్విరామంగా ఆ ఊర్లో ఇవ్వటానికే నేను సిద్ధపడ్డాను. ఇలా నా వంతుగా దీనికి సంబంధించి ఒక ఈ కార్యక్రమం చూసి ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు. ఆవిడ ఎవరు, ఇంతవరకు నేను ఫోన్ ఆవిడ చూడలేదు. ఆవిడ పేరు ఇక్కడ రాశాను, సునీత బోహిని. ఆవిడ ఫోన్ చేసి మీ ఆవులకి ఏమైనా సహాయం చేయాలనుకున్నాను అంటే నాకు అక్కర్లేదమ్మా, నాకు ఒక మిఠాయి షాప్ ఉంది, దాని ఆధారంగా నేను బతుకుతున్నాను. ఆవులు కూడా
మమ్మల్ని బతికిస్తున్నాయని చెప్పి మీరేమైనా సహాయం చేస్తాను అంటే, ఇలా నాగసముద్రంలో గర్భిణీలకు ఏమైనా చేయండి అంటే 12 మందికి నేను చేస్తాను అని చెప్పి, ఆవిడ ఒక్క మనిషికి నెలకి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది దీంట్లో, నెయ్యి బెల్లము దానికి సంబంధించిన వస్తువులు ఇవ్వటానికి. ఆవిడ 12 మందికి నేను ఇస్తాను అని ముందుకొచ్చింది. అలా ఆవిడ డబ్బులతో ఈ కార్యక్రమంలో ఇస్తున్నాను. నేను ఒక 8 మందికి ఈ కార్యక్రమం చేసినందుకు అయ్యే ఖర్చులు వంట వాళ్ళకి, ఈ పప్పులకి, వస్తువులకి, రవాణాకి అవి పోను, మిగిలిన వాటిని ఈ డబ్బులన్నీ కూడా మీ డబ్బులే గర్భిణీలకు ఇస్తున్నాను, ఇవి నా డబ్బులు కాదు. ఇలా మనం విజ్ఞానాన్ని పెంచే పద్ధతిలో మనం అందరం కలిసి అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంతిమంగా పిల్లోడు పుట్టిన తర్వాత ఇది ధర్మమో కాదో ఎవరే చూసినా చెప్తారు, ఇలాంటి పిల్లలు చూస్తున్నాక. అందుకనే ఆవు గొప్పది, విధానం గొప్పది, పాలెగిరి విధానం గొప్పది అని చెప్పటం కానీ చేసి చూపిద్దాం. ఇలా మీ ఊరిలో మీకు తెలిసినట్టుగా ఒక 1-3 మీ స్థాయికి తగ్గట్టు ఎవరైనా ఇస్తానన్నా, ఊరికి ఏమైనా సహాయం చేద్దామన్నా గర్భిణీలకే చేయండి. ఇంకా చేస్తే మంచి పిల్లలు పుడితేనే ఈ భూమి, ఈ దేశం ఏమైనా బాగుపడుతుంది. రక్తహీనత బాధపడతా మనం, ఇంత టెక్నాలజీ అని, ఇంత అభివృద్ధి అని ఎక్కడికి వెళుతున్నామని చెప్పండి మనమంతా. అందుకని ఈ అన్ని మీకు తెలియాలని చెప్పి పాపం వీళ్ళు మమ్మల్ని ఈ టైంలో కూడా ఇక్కడ రమ్మన్నా వచ్చారు. మీ చేతులతోనే వాళ్ళకి అందిద్దురు కానీ ఈ వస్తువులన్నీ. కూర్చోమ్మ, సంతోషం. ఇంతకుముందు రక్తహీనతో బాధపడిన వాళ్ళు ఒకవేళ డాక్టర్ చెప్పానారా, నువ్వేగమ్మా ఏమన్నారు డాక్టర్ మాట్లాడదు. అందరికీ నమస్కారం, నా పేరు సావిత్రి. ఇంతకుముందు నాకు బ్లడ్ తక్కువగా ఉండే సారి ఫుడ్ ఇచ్చినప్పటి సంది నాకు బ్లడ్ ఇప్పుడు బాగానే ఉంది. 15 గ్రాములు అయింది, ఫస్ట్ 12 ఉండే, ఇప్పుడు బాగానే సార్ ఇచ్చినాయని బాగానే వాడుతున్నాం, బాగుంది నా హెల్త్ అయితే. కూర్చోమ్మా.
గర్భిణీలకి ఇచ్చే పని గత 6 నెలల నుంచి చేస్తున్నాము. ఈసారి 20 మందికి ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో సునీత బోహిని గారు యుఎస్ నుంచి, ఆవిడెవరో నాకు పరిచయం లేదు, ఫోన్లో మాట్లాడితేనే, చూడని కూడా చూడలేదు. మనం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి ఆవిడ మన భారతదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలకు ఏమన్నా చేయాలని ఆవిడ ఆలోచన చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి 12 మంది గర్భిణీలకి, ఒక్కొక్క గర్భిణికి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి. ఇలాంటి ప్రకృతి వ్యవసాయం, గో ఆధారితంగా పండించిన పంటలతో పాటు ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి తినిపించడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన దాన్ని ఆచరిస్తూ, అలాంటి పిల్లల కోసం వాళ్ళెవరూ ముక్కు మొహం తెలియని వాళ్ళు మన దేశం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, సునీత గారికి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ఛానల్ ద్వారా బ్యాక్ టు రూట్స్ శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ఎంతో సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చూసి దేశంలో ఉన్న ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, రక్తహీనత, సూక్ష్మ పోషకాల లోపంతో ఉన్న వాళ్ళకి, మీ గ్రామాల్లో మీరు తాతగారి పేరు, అమ్మగారి పేరును మీ పరిసర ప్రాంతాల్లో ఇలా చేసే ఆలోచనలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ వస్తువులు ఏమేమంటే, కులాకార్ రైస్, ఇదేంటంటే సాధారణ కాన్పు అవతాకి ఉపయోగపడే బియ్యము, అలాగే కాన్ పైన బాలెంతలు కూడా ఈ బియ్యం తింటే ఒకవేళ తల్లికి కమల పిల్ల పుట్టినా సరిపడే పాలు తల్లి దగ్గర ఉంటాయి. ఇలాంటి గుణాలు భగవంతుడు రచన చేశాడు. ఇలాంటి వస్తువులు మనం ఏమి వాడకుండా మనం ప్యాకెట్ పాలు, అలాంటి పాలు తాగిస్తున్నాము, పౌడర్ పాలు, మిల్క్ పౌడర్ పాలు తాగిస్తున్నాము. ఇవన్నీ భగవంతుడు మనకిచ్చాడు, కానీ మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు. సరే, విజ్ఞానం తెలిసినాక సమయాన్ని వృధా చేయకుండా మనం ఆచరించేటట్టుగా ఇవన్నీ తయారు చేయాలని ఇక ముందు 5 సంవత్సరాల పాటు నాగసముద్రం ఊరి మీదే ఫోకస్ చేసి, అక్కడ భవిష్యత్తులో సిజరిని ఏమి జరగకూడదని, అన్ని సాధారణ కాన్పులు అవ్వాలని, పిల్లలందరూ కూడా పోషక విలువలతో మంచి పిల్లలు పుట్టాలని, అది ఒక మోడల్గా తయారవ్వాలని. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి నేను ఇక్కడే ఉంటాను, నాకు దగ్గరలో గ్రామం చేయటం వల్ల కూడా నాకు ఆదర్శంగా ఉంటుంది చూసేవాళ్ళకి. ఈ ఊరు నుంచి ఏం కేసులు రావట్లేదు అనేది ఏదో ఒక రోజున ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. ఎందుకు ఇక్కడ సిజరేన్ కావట్లేదు, ఈ పిల్లలందరూ ఇక్కడ ఎందుకు పౌష్టికాహారం లోపం లేదు అనేది తెలుసుకునే రోజు వస్తుంది. ఇలా కూడా ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్ళటానికి ఇది ఒక ప్రచారంలో భాగం కింద దీన్ని ఆదర్శవంతంగా వేరే వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇలా చేస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి ఏమి విషయాలు కావాలన్నా, సమాచారం కావాలన్నా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.